వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను ప్రశాంతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావానికి వెల్లువెత్తిన ఫిర్యాదులు. వినతులు స్వీకరించిన మెప్మా పీడీ గోపాల్ నాయక్, ఇన్ఛార్జ్ జీఆర్ఓ వెంకటేశ్వరరావు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో పలు విద్యా సంస్థల్లో హరితహారం. విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. శ్రావణ సోమవారం సందర్భంగా జిల్లా కేంద్రంలో భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు. పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్న భక్తులు. మహబూబ్ నగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావానికి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఫిర్యాదుదారులు రెవెన్యూ భవన్ ప్రాంగణంలో బారులు తీరి కనిపించారు. మెప్మా పీడీ గోపాల్, ఇన్ఛార్జ్ జీఆర్ఓ వెంకటేశ్వరరావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై ఆయా అధికారులతో మెప్మా పీడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కళాశాల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు తమ ఇళ్ల ముందు చెట్లను పెంచుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. చెట్లను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా విద్యార్థులకు తీసుకోవాలని సూచించారు. కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పట్టణంలో మా విద్యార్థులు సుదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నాని ఆధ్వర్యంలో, మరి మా వాగ్దేవి కళాశాల ఆధ్వర్యంలో చాలామంది విద్యార్థులు వారి పిలుపు మేరకు చెట్లు పెడతాం మేము ఈ పట్టణంలో. మా ఇంటి ముందర కూడా చెట్లు పెట్టి ఆ చెట్లను సంరక్షించుకుంటాం. చెట్లుంటేనే వర్షాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కోట్లాది చెట్లు పెంచడానికి ఈరోజు ప్రతిజ్ఞ పూడాడు కనుక ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొని వేలాది లక్షలాది చెట్లు మేము పెట్టడమే కాకుండా పెట్టిన చెట్లను రక్షించుకోవడానికి కూడా మా ఊర్లో కానీ మా చుట్టుముట్టు ఇండ్ల కాలనీలో కానీ మా వంతు బాధ్యతగా మేము దీని యొక్క ఆవశ్యకతను చెప్పి చెట్లు పెంచే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మరి మా విద్యార్థులు ఈరోజు ఎంతో చక్కగా చదువుకుంటూ భవిష్యత్తులో వీళ్ళు ఈ తెలంగాణకు ఎంతో అవసరం కనుక చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకొని వాళ్ళ తెలివితేటలన్నీ కూడా ఈ రాష్ట్ర గురించి ఉపయోగిస్తాం. ఎన్నో కష్టాల ఫలితంగా, ప్రాణ త్యాగాలకు ఫలితంగా మరి మన ముఖ్యమంత్రి గారు కూడా చివరి వరకు పోయి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా పోయి మరి తెలంగాణ చేసినటువంటి సందర్భం, ఎంతోమంది జీవితాలు ముడిపెట్టి కోర్టులు కేసులు రకరకాలుగా ప్రాణాలు అర్పించి తెచ్చినటువంటి ఈ తెలంగాణలో మరి మా వంతు బాధ్యతగా మేము కూడా నిర్వహిస్తామని చెప్పి విద్యార్థులందరూ కూడా చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అవుతుంది. అన్ని పరిశ్రమలు వృద్ధి రేటు ఫైనాన్షియల్గా అన్ని దేశాల కన్నా అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రమే అగ్రగామిగా పోతుంది కనుక భవిష్యత్తులో ఈ విద్యార్థులకు ఈ తెలంగాణ రాష్ట్రంలోని అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెట్టిన ప్రతి చెట్టును కూడా సంరక్షించుకునే బాధ్యత మీదే ఉంది కనుక దాన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా అమలు చేయాలని చెప్పి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తాం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆల్మదిన సొసైటీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్మదిన కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సొసైటీ సభ్యుడు ఇంతియాజ్ ఇసాక్ మాట్లాడుతూ, కేటీఆర్ తన జన్మదినం రోజున కేకు బదులుగా మొక్కలు నాటాలని ఆదేశించినందున తాము మొక్కలు నాటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్మదిన సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా లీడర్ ఆదేశాల పరంగా ఈరోజు మేము హరితహారం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మా కేటీఆర్ గారు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. బర్త్డే రోజు కేక్ కానీ ఎటువంటి హోర్డింగ్స్ కానీ వేయకూడదు,
ఇవి నా మీద ప్రేమ ఉంటే హరితహారం ప్రోగ్రామ్ చెట్టు నాకు చెప్పిన ఆ ప్రోగ్రామ్తో మేము పెద్ద ఎత్తున ఈరోజు మా అల్మదీనా సొసైటీ తరఫుకి వెళ్ళి ఈరోజు హరితహారం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈరోజు అందరు ముస్లిమ్స్ మ్యాక్సిమం గర్ల్స్ కానీ మొత్తం స్టాఫ్ కానీ అందరు ఈరోజు హరితహారం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు మేము ఒకటే ఆశిస్తున్నాం, మా కేటీఆర్ గారు ఎప్పుడు ఖుషాలుగా ఉండాలి, ఇంకా 30 సంవత్సరం మా టీఆర్ఎస్ హుకుమత్ ఉండాలి. మా యువ నాయకుడు మొత్తం భారతదేశంలో ఈరోజు ఈతో ఐకాన్గా ఉన్నారు, ఆయన వల్ల ఈరోజు ఎంతో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఆయన వల్ల ఎంతో ఐటీ డెవలప్ అవుతుంది. మేము ఆయనకు ఎప్పుడు ఇమ్మడని చెప్పి మేము ఆశిస్తాం. అయితే అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలలో పారిశ్రామికంగా ఎక్కువ అభివృద్ధి చెందడం వల్ల అక్కడ పరిశ్రమలు ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయని, మన దేశంలో కూడా అలాగే అభివృద్ధి చెందాలని పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. దానివల్ల ఎక్కువ శాతం చెట్లు తీసివేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చెట్లను నాశనం చేయడం వల్ల మన వాతావరణానికి, మన కాలుష్యానికి చాలా హాని జరుగుతుంది. అందువల్ల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మనకు చాలా మంచి కార్యక్రమానికి పునాది వేశారు. కేటీఆర్ గారికి మాత్రం మొక్కలంటే చాలా ఇష్టం, అందుకే మన ఆయన ఆయన జన్మదినం సందర్భంగా మనల్ని కేక్లు సెలబ్రేట్ చేయకుండా ఓన్లీ మొక్కలు నాటండి, మొక్కలు నాటడం వల్ల మనందరికీ ఎంతో భవిష్యత్ వస్తుందని, ఆయన బర్త్డే రోజు మనందరి బర్త్డే ఇంకా పెరగడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనందరి తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆజ్ హమ్ లోగ్ యహాన్ పర్ షజర్కారీ కి అహమియత్ ఔర్ షజర్కారీ కో హమ్ లోగ్ యహాన్ పర్ సెలబ్రేట్ కర్ రహే హై. హమ్ లోగ్ గుజిస్తా సాల్ భీ బహుత్ హీ బడీ ధూమ్ధామ్ సే యహాన్ పర్ సెలబ్రేట్ కియా గయా థా. బహుత్ హీ వహాన్ 300 సే జ్యాదా పౌధే యహాన్ పర్ లగాయే గయే థే ఔర్ ఇస్ వక్త్ హమ్ లోగ్ ఔర్ 500 సే జ్యాదా పౌధే లగా రహే హై. జైసా కి ఆజ్ కేటీఆర్ కి పైదాయిష్ సాహబ్ కి పైదాయిష్ కా దిన హై ఔర్ ఉస్కే లియే భీ హమ్ లోగ్ యహాన్ బహుత్ ధూమ్ధామ్ సే సెలబ్రేట్ కర్ రహే హై ఔర్ పూరే తరఫ్ షజర్కారీ కో హమ్ లోగ్ అహమియత్ దే రహే హై ఔర్ హమారే సారే అసాతిజా ఔర్ కాలేజ్ కే सारे स्टूडेंट इसमें बहुत ही अच्छे से हिस्सा लिए हैं और सब मिलकर बहुत ही अच्छे से सरकारी को हम लोग ये मुबारक दे रहे हैं. जय तेलंगाना. జిల్లా ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ భవనానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో లక్ష్మీనగర్ కాలనీలో గల ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ 260లో గల 200 గజాల భూమిని వారికి కేటాయిస్తూ మొదటి విడతలుగా 5 లక్షల రూపాయల నిధులతో నూతన భవనాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాల కాలం పాటు ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి కోసం ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ రంగంలో స్థిరపడి స్వయంగా ఉపాధి పొందుతున్నారని అన్నారు. వారికి సహకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. భవిష్యత్తులో వారి సంక్షేమం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని అన్నారు ఎమ్మెల్యే. ఈరోజు మహబూబ్నగర్ ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క భూమి పూజ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు అన్న వి శ్రీనివాస్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి 60 సంవత్సరాలుగా మా ఫోటోగ్రఫీ వృత్తిని ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేకుండే గత ప్రభుత్వాలు కూడా ఎవరు ఫోటోగ్రాఫర్ ఆదరణ ఇవ్వలేరు. మరి మన శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణలో స్థలాన్ని 225 గజాల స్థలాన్ని ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ బిల్డింగ్కి ఇవ్వడం జరిగింది. మరి శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరం కూడా ఎల్లవేళలా విన్నంటి ఉండి మున్ముందు ఎన్నో కార్యక్రమాలు అన్నగారి చేతుల మీదుగా చేసుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి జిఎస్టీ ఒక ట్యాక్స్ పరంగా మేము ఈరోజు మా అసోసియేషన్ తరఫున బంద్ నిర్వహించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున ఇటు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని ప్రార్థిస్తున్నాం. హిందువులకు పవిత్ర శ్రావణ మాసం రానే వచ్చింది. ఈ మాసంలో మొదటి సోమవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పిల్లర్మరి దారిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేపూరిగేర్ హనుమాన్ దేవాలయంతో పాటు వివిధ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా కోయల్కొండ మండల కేంద్రంలో శ్రీరామకొండ ఆదివారం అమావాస్య సందర్భంగా భక్తజన సందోహంగా మారింది. స్వామివారి దర్శనం కోసం ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రావణ మాసం ప్రారంభమయ్యే అమావాస్య కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు కొండను చేరుకొని కోనేరులో స్నానం చేసి రామ దర్శనం కోసం బారులు తీరారు. భక్తుల రద్దీ పెరగడంతో గ్రామానికి చెందిన యువకులు, పోలీసులు సాఫీగా సాగేలా చూశారు. వేల సంఖ్యలో భక్తులు రామకొండకు రావడంతో కొండపై ఎక్కడ చూసిన భక్తుల సమూహం కనిపించింది.
కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసి జీవో నంబర్ 14ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా లేబర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆ మాట పక్కన పెట్టి కార్మికులతో వెట్టి చాకరి చేయించుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా జీవో నంబర్ 14 సైతం పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని అన్నారు. వారికి కనీస వేతనాలు ఇవ్వడంతో పాటు సామాజిక భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వాటిని పెడచెవిన పెడుతూ కార్మికులను అన్యాయం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ కార్యాలయాల ముట్టడి జరుగుతూ ఉంది. ఒకే ఒక డిమాండు, రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయకపోగా జీవో 14 అమలు చేయడం లేదు. నగర పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ కార్మికులు చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు మొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది. అట్లాగే రిటైర్డ్ జడ్జీలు వాళ్ళంతా కూడా దేశం మొత్తం తిరిగి ప్రతి కార్మికుడు కనీస వేతనాలు కనీసం 18,000 ఇవ్వాలని చెప్పింది. అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐతో పాటు సామాజిక భద్రత కల్పించే రకంగా కార్మికుడు చనిపోతే 2 లక్షలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ప్రమాదంలో గాయపడితే మొత్తం ప్రభుత్వం భరించి ఆ రకంగా కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు చాలా మొండిగా హైదరాబాద్ నగరంలోనే వాళ్ళకు 2 సార్లు ఇప్పటికి జీతాలు పెంచి రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు ఎక్కడ జీవో 14 ప్రకారం వేతనాలు పెంచడం లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచకపోతే 2 రోజులు టోకెన్ సమ్మెకు వెళ్తా ఉన్నాం, ఆ తర్వాత నివేదిక సమ్మె కూడా వెళ్తాం. ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆలోచన చేసి మున్సిపల్ కార్మికులకు సలామన్నా కార్మికులు అని చెప్పేటువంటి, సఫాయి కార్మికులకు సలాం చెప్పేటువంటి కేసీఆర్ గారు ఇప్పటి కూడా సఫాయి కార్మికులకు సమస్య పరిష్కరించడం లేదు. పరిష్కరించకపోగా కనీసం సమస్యల కొరకు పోతే కనీసం జాయింట్ మీటింగ్ కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మంత్రి గారు ఇవ్వలేదు. కాబట్టి తారక రామారావు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలను పరిశీలన చేసి వెంటనే జీవో 14 అమలు చేయాలి, పర్మనెంట్ చేయాలి. అట్లా చేయని పక్షంలో నిరోధిక సమ్మెకు వెళ్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు వినతులు స్వీకరించిన మిప్మా పీడీ గోపాల్ నాయక్, ఇన్ఛార్జ్ జిఆర్ఓ వెంకటేశ్వరరావు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో పలు విద్యా సంస్థల్లో హరితహారం, విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. శ్రావణ సోమవారం సందర్భంగా జిల్లా కేంద్రంలో భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు, పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్న భక్తులు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.